జయీ కాశీ దివ్య కాశీ భవ్య కాశీ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మధ్యకాలంలో నేను చేసినటువంటి కాశీయాత్రకు సంబంధించి అనేక విశేషాల్ని వీడియోల రూపంలో అందిస్తూ ఉన్నానండి. ఇప్పటి వరకు కాశీకి చేరుకోవడానికి బడ్జెట్ ప్లాన్, అక్కడ అందుబాటులో ఉండే సత్రాలు, గంగా స్నానానికి సంబంధించినటువంటి సమాచారం, బోట్లకు ఎంత ఖర్చు అవుతుంది, మనం ప్రయాణించాలంటే అనేటువంటి సమాచారం, పిండ ప్రదానాలకు సంబంధించినటువంటి సమాచారం మన ఛానల్లో కాశీ వీడియోస్ కింద పెట్టడం జరిగిందండి. ఎవరైనా ఇప్పటి వరకు చూడకపోతే, మీలో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే గనక, ముందు ముందు ఎప్పుడైనా కాశీ వెళ్ళాలనేటువంటి ప్లాన్ ఫ్యూచర్లో మీకున్నా, లేదా కాశీ గురించి తెలుసుకోవాలి అనేటువంటి తపన ఉన్నా, కాశీకి సంబంధించి ఎలా ఉంటాయి పరిస్థితులు అక్కడ అనేటువంటి సమాచారం కావాలి అనుకున్నా కూడా, అందరికీ ఉపయోగపడాలి, నాకు కూడా ఒక జ్ఞాపకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కాశీ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ప్రజెంట్ చేస్తూ ఉన్నానండి. మీలో కొత్తగా చూసేవాళ్ళు ఎవరున్నా కూడా మన ఛానల్ ద్వారా మన హిందూ ధర్మంలో ఉండేటువంటి అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలను కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటానండి. ప్రస్తుతం అయితే మాత్రం కాశీకి సంబంధించినటువంటి వీడియోస్ వేస్తూ ఉన్నాను. ఈ మధ్యలోనే పర్వదినాలకు సంబంధించినటువంటి పూజా విధానాలు కూడా మన ఛానల్ ద్వారా వచ్చేస్తాయి. ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అవడం కోసం మీరైతే తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే ఒక్క లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటూ, ఇవాల్టి వీడియోలో గంగా స్నానం పూర్తయిన తర్వాత విశ్వనాథుడి దర్శనానికి ముందర కాశీయాత్రలో కొన్ని విధి విధానాలు ఉంటాయన్నమాట. అందులో ప్రధానంగా మనం కొన్ని ఆలయాల సందర్శనకు వెళ్ళిన తరువాతనే విశ్వనాథుడి దగ్గరకు రావాలని సాక్షాత్ ఆ కాశీ విశ్వనాథుడే సూచించాడు కాశీ పురాణంలో. మరి ఆ ఆలయాలేంటి, వాటికి ఎలా చేరుకోవాలి, వాటికి ఏమన్నా టికెట్ కాస్ట్లు అవుతాయా, టైమింగ్స్ ఏమన్నా ఉంటాయా, మనం ఎలా చేరుకోవాల్సి ఉంటుంది అనేటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. కాశీ ప్రయాణంలో విశ్వనాథుడి దర్శనం అంటే గంగా స్నానం తర్వాత విశ్వనాథుడి దగ్గరికి వెళ్లే ముందర ఫస్ట్ మనం దర్శించుకోవాల్సినటువంటి ఆలయం అయితే డుండి మహారాజ్ గణేష్. గణపతికి ఉండేటువంటి అనేక రూపాల్లో ప్రధానంగా చెప్పేటువంటి మరొక రూపం ఏంటంటే డుండి గణపతి. ఇక్కడ కాశీలో డుండి గణపతిగా, సాక్షి గణపతిగా 56 రూపాల్లో స్వామివారు కొలువై ఉంటారు. అయితే విశ్వనాథుడి దర్శనానికి ముందర అన్నిటికంటే ప్రధానంగా కాలభైరవుడి కన్నా ముందర డుండి గణేష్ని మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈయన్ని దర్శనం చేసుకుని కాస్త గరిక కావచ్చు, లేదా అక్కడే మనకి తెల్ల జిల్లేడు లేదా జిల్లేడు ఆకులు, కొన్ని కాయల్లాంటివి స్వామివారికి ప్రీతిపాత్రమైనవి అమ్ముతూ ఉంటారు. అవి స్వామి దగ్గర చాలామంది భక్తులు సమర్పిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మనం కాశీకి వచ్చాము అని చెప్పి ఫస్ట్ ఒక అటెండెన్స్ లాగా డుండి గణేష్ దగ్గర వేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. స్వామి సకల సౌభాగ్యాల్ని నెరవేర్చడమే కాకుండా మన జీవితంలో కాశీ యాత్ర తర్వాత మన జీవితం పూర్తిగా మారిపోతుంది అని అంటారు కదండి, ఆ మార్పులో మొదట విఘ్నాలు లేకుండా చేస్తాట డుండి గణపతి. ఆ తర్వాత సాక్షి గణపతి మనకు దర్శనమిస్తారు. ఇదంతా కూడా విశ్వనాథుడి టెంపుల్కి ముందరే ఇవన్నీ ఉంటాయండి. మనం కాశీలో ప్రతి అణువు కూడా మనం వెళ్ళేటువంటి మార్గాలన్నీ చాలా ఇరుగ్గా సందులుగా ఉంటాయి. మెయిన్ రోడ్ నుంచి ఒక్కసారి విశ్వనాథుడి ఆలయ ఆర్చ్ గోపురం ఏదైతే ఉందో ఒకసారి ఆ సందులోకి మనం ప్రయాణించామంటే ఇవన్నీ మనకు తెలియకుండానే షాప్స్ మధ్యలోంచి కలిసిపోయినట్టుగా ఉంటాయి. మనం జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. డుండి గణేష్ కానీ సాక్షి గణపతి కానీ ఆలయానికంటే విశ్వనాథుడి ఆలయంలోకి ప్రవేశిస్తాము అనగా ఎంట్రన్స్ దగ్గరే కొంచెం ముందరే ఉంటుందన్నమాట. ఆ డుండి గణేష్ని దాటి ముందుకు వెళ్ళంగానే అన్నపూర్ణమ్మ ఉంటారు. అన్నపూర్ణమ్మ తర్వాత ఇక మనం మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. సో ఎప్పుడైనా కాశీ వెళితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం చేసుకోవాల్సినటువంటి దర్శనం చాలా ప్రధానమైనది. క్షేత్రపాలకుడు కాలభైరవుడి దగ్గరకు వెళుతున్నాం మనం ఇప్పుడు. అయితే వీటన్నిటి దగ్గరికి వెళ్ళడానికి ఒక్కొక్క టెంపుల్ నుంచి ఒక్కొక్క దగ్గరికి 3 నుంచి 4 కిలోమీటర్లు, ఒక్కోసారి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎలా వెళ్ళాలి అంటే, మీరు మెయిన్గా ఒక సర్కిల్ దగ్గరికి వచ్చిన తర్వాత అంటే టెంపుల్ పరిసరాలు కాకుండా డుండి గణేష్ దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మనకు అక్కడ ఆటోలు అందుబాటులో ఉంటాయి, లేదా కొన్ని ట్రావెలింగ్వి వెహికల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మనం వెళ్ళినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ పరంగా లోకల్లో ఉండేటువంటి టెంపుల్స్ అన్నిటికీ అనమాట, డుండి గణేష్ తర్వాత మనం కాలభైరవుడు, దండపాణి, గవ్వాలమ్మ, సంకటమోచన హనుమాన్, దుర్గమ్మ,
ఇవి మెయిన్గా దర్శించుకున్న తర్వాత విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలన్నమాట. వీటన్నింటినీ ఒక ప్యాకేజ్ కింద కొన్ని ఆటోలు అక్కడ ఉండే వెహికల్స్ అందిస్తూ ఉంటాయి. మనకి దారి తెలుసు, ఎవరినన్నా గైడ్ని పెట్టుకున్నామో అని అనుకుంటే కనుక చక్కగా మనం ప్రతిదానికి షేర్ ఆటో కావచ్చు, లేదా ఓపిక ఉంటే నడుచుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ ఆ పుణ్యభూమిలో నడుచుకుంటూ వెళ్ళి ప్రతి ఆలయాన్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనల్ని గైడ్ చేసేవాళ్ళు అంటే రోడ్డు మీద ఎవరిని అడిగినా కూడా ఈ టెంపుల్ ఎక్కడ ఆ టెంపుల్ ఎక్కడ అంటే చెప్తారు. లేదు అంటే ఒక ప్యాకేజ్ కింద ఆటో వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి ప్రతి టెంపుల్ దగ్గరికి వాళ్లే దగ్గరుండి తీసుకువెళ్తారండి. ఇక్కడ నేను ఒక ఆటో మాట్లాడుకున్నాను, ఈ మొత్తం 6 టెంపుల్స్కి కలిపి ఆయన నాకు 1000 రూపాయలు అడిగారు మా ముగ్గురు పర్సన్స్కి కలిపి. సో ఇలా అడుగుతారనమాట, అక్కడ ఉండేటువంటి పర్సన్స్ను బట్టి అడుగుతారు. సో కొంతమంది తక్కువకి రావచ్చు, కొంతమంది ఎక్కువకి రావచ్చు. నాకు అప్పటికే గంగా స్నానం అవి కంప్లీట్ చేసేసుకొని డుండి గణేష్ అవన్నీ చూసుకున్న తర్వాత నాకు చాలా టైం అయిపోయిందనమాట. అప్పటికే నేను మళ్ళీ ఈవినింగ్ గంగాహారతికి ఘాట్ దగ్గరికి వెళ్ళిపోవాలి, దశాశ్వమేధ్ ఘాట్ దగ్గరికి. ఈలోపు 5 టెంపుల్స్ దర్శనం అవ్వాలి. ముఖ్యంగా సంకట హనుమాన్ టెంపుల్ కావచ్చు, గవ్వాలమ్మ టెంపుల్ 12:00 క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ సాయంత్రం 4 తర్వాతే తెరుస్తారు. 4 తర్వాత ఇవి దర్శనం చేసుకుని మనం గంగా ఘాట్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ హారతి టైం కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మనం ఇలా ప్యాకేజ్ ఖచ్చితంగా ఎవరైనా తీసుకొని తీరాల్సిందే. అందుకోసం మనం ఒక 1000 రూపాయలు పక్కన పెట్టుకోవాల్సిందే అనమాట. ఇంకా వేరే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఎక్కువ రోజులు ఉన్నోళ్ళకైతే ఆ ప్లాన్ ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నది క్షేత్రపాలకుడు కాలభైరవుడి దర్శనం అండి. సో అందరూ కూడా కాలభైరవుడి దర్శనం చేసుకోండి. అంటే మనం టెంపుల్ లోపల విజువల్ తీయడం చాలా కష్టము. అక్కడ టెంపుల్ వాళ్ళు విపరీతమైనటువంటి క్యూ లైన్ మీరు టెంపుల్ ముందర చూశారు కదా. సో మేము మా ముగ్గురికి కలిపి 500 రూపీస్ ఒక పర్సన్కి అక్కడ పువ్వులు అమ్మే వాళ్ళకి ఇస్తే, వాళ్ళు అక్కడ స్థానికులు కాబట్టి వాళ్ళకి లింకప్స్ ఉంటాయి, లోపలికి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారనమాట. అంటే మనకు పెద్దగా సమయం లేనప్పుడు. సో నేను అలా 500 ఇస్తే ఇలా లోపలికి తీసుకొని వెళ్ళారు. కాలభైరవుడి టెంపుల్లో మామూలుగా అయితే మనకి ఒక కర్ర తీసుకొని అంటే వీప్ మీద కొడతారనమాట, ఒక దండం లాగా ఉంటుంది చేతిలో. అలా కొట్టడం ద్వారా మనం కాశీ దర్శనానికి వచ్చాము అని ఒక ఇక్కడ కూడా ఒక అటెండెన్స్ లాగా. దాంతోపాటు మనకి నరకంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని రకాల శిక్షలు అనుభవించాలి, కొన్ని దారుల్ని దాటుకుని వెళ్ళాలంటారు కదండి. ఇక్కడ మనం కాలభైరవుడి దర్శనం దగ్గర మనకి వీపు మీద వేసేటువంటి ఒక దెబ్బ ద్వారా నరకంలో ఒక యాతన నుంచి బయటపడతాము అని చెప్పి చెప్తారనమాట. అలాగే క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడి అనుమతి లభించింది, స్వామివారి అనుగ్రహం దొరికింది అనేందుకు మనకుండే చీడపీడలు తొలగిపోవడానికి కూడా ఆ దెబ్బ అనేది కొడతారు అని కూడా అంటూ ఉంటారండి. అయితే ఇక్కడైతే చాలామంది ఇలా మనం టెంపుల్లో దర్శనం చేసుకొని పక్కకు రాగానే కాశీ తాళ్ళు అంటారు కదా, నల్లగా కొన్ని తాళ్ళు కట్టేవాళ్ళు. మళ్ళీ లోపల పూజార్లు కొట్టింది కాకుండా వీళ్ళు మళ్ళీ ఒక దండం పట్టుకొని కొట్టినట్టుగా కనిపిస్తూ ఉంటారు. ఇలా వీళ్ళు ఒక మంత్రం చదివి కాలభైరవాష్టకం చదువుతూ చేతికి మనకి కాశీతాడు కట్టి మళ్ళీ వీళ్ళు దండం అనేది మనకు కొడుతూ ఉంటారు. అలా వీళ్ళు కొట్టిందే కాకుండా అంటే ముందు రేటు చెప్పరు, ఆ తర్వాత 11 బ్రాహ్మణులకి డబ్బులు ఇవ్వండి అని అంటారు. మనం 100, 50 చేతులు పెడతామంటే వాళ్ళు ఊరుకోరనమాట. ఖచ్చితంగా 1000 ఇవ్వండి, 1500 ఇవ్వండి అని అడుగుతారు. సో నేనైతే 100 రూపాయలు చేతిలో పెట్టి కాశీతాళ్ళు కొన్ని కొనుక్కొని వచ్చేసాను. ఇంకా మనం వెళ్ళిన ప్రతి దగ్గర కొంతమంది ఇలా కనిపిస్తూ ఉంటారండి. సో మనం అవన్నీ పట్టించుకోని అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను, అంతకన్నా ముందు మనం ఇప్పుడు వెళుతున్నది దండపాణి దగ్గరకు అనమాట. ఈ దండపాణి ఎవరు అంటే సాక్షాత్తు విశ్వేశ్వరుడికి ఒక శిష్యుడు అనమాట. అయితే వీటి కథనాలన్నీ కూడా నాకు చెప్పాలని ఉంది, కానీ వీడియో డ్యూరేషన్ అనేది ఎక్కువ అవడం వల్ల వీటిని షార్ట్స్ రూపంలో పెడదాము అని చెప్పి నాకుంది. సో మీరందరూ చెప్పండి వీటి వైశిష్ట్యాలు, అంటే ప్రతి టెంపుల్ వెనుకున్న కథనాలు చిన్న షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాను, బట్ మనం టెంపుల్కి ఎలా చేరుకోవాలి, ఏం ఉంటాయి అనేది మాత్రమే మీకు నేను వీడియోస్లో వివరిస్తూ వెళ్తాను. ఈయన దండపాణి అనేవారు అక్కడ కాశీ విశ్వనాథుణ్ణి కొలిచే ఒక భక్తుడు అనమాట. స్వామివారి సన్నిధిలోనే ఉండాలి అని తను ఒక వరం పొందితే, అయితే నువ్వు ఒక దండ పుచ్చుకొని ఇక్కడ ఉండు, వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక దెబ్బ వేసి వాళ్ళని అదుపులో పెట్టు అని విశ్వేశ్వరుడు ఆదేశిస్తాట. అసలు ఈయనకు తెలియకుండా కాశీలో ఏదీ జరగదంటండి. ఈయన కనుసన్నల్లోనే కాశీ మొత్తం ఉంటుంది. అండ్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తప్పు చేసినా, ఒప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా, పుణ్యకార్యం చేసినా, ఒక పాపాన్ని మూటగట్టుకొని వెళ్ళినా ప్రతిదీ కూడా ఈయనకు తెలిసిపోతుందిట. మనం ఏదన్నా తప్పు చేసినా కూడా ఇక ఈయన చేతుల్లోంచి అయితే తప్పించుకోలేమట. అది దేవతలైనా కూడా దండపాణిని దర్శనం చేసుకున్న తర్వాతనే విశ్వనాథుడి దర్శనానికి వెళతారట. ఎంతోమంది దేవతలు విశ్వనాథుడి దర్శనానికి వస్తారు అంటారు కదా, ఖచ్చితంగా దండపాణి దగ్గరకు వచ్చి ఒక దండంతో ఒక దెబ్బ వేయించుకున్న తర్వాతే వెళ్ళాలిట. అలా అగస్త్యుడు వేయించుకోను అంటే అగస్త్య మహాముని ఆయన్ను కాశీలోకి ఇప్పటికీ అడుగు పెట్టనటువంటి పరిస్థితిట.
సో ఇలా ఒక కథనం కూడా ఉందండి. ఇలా మనం దండపాణి దర్శనం అయిన తర్వాత గవ్వాలమ్మ దగ్గరకు వెళ్ళాలన్నమాట. గవ్వాలమ్మ ఎవరు అంటే సాక్షాత్తు కాశీ విశ్వనాథుడికి చెల్లెలన్నమాట. అమ్మ దగ్గరకు కూడా వెళ్ళిన తర్వాత అక్కడ గవ్వలు అవి అమ్ముతారు. సో మీరు చూస్తూ ఉండండి. ఇది ఇంకా మనము కాలభైరవ ప్రాంగణంలోనే చూపిస్తున్నాను. ఎవరైనా కానీ ఇంటి గుమ్మం దగ్గర కట్టుకోవడం కోసం అని చెప్పి కాలభైరవుడిది కొన్ని డాలర్స్ లాగా అమ్ముతూ ఉంటారు. ఇవి 20 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటాయి. రుద్రాక్షతో ఉంటే ఒక కాస్టు, సైజును బట్టి అమ్ముతారు. కొన్ని ఇత్తడి వస్తువులు దొరుకుతాయి. కాశీ తాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పువ్వులు, పువ్వులు కానీ కొబ్బరికాయలు కానీ అవన్నీ కూడా ఒక బుట్టలో పెట్టి అమ్ముతారు. ఇవన్నీ మనం కొనుక్కోకపోవడమే బెటర్ అనేది నా సూచన. ఎందుకంటే మనం ఒకసారి గర్భాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి జనాలు తక్కువ ఉంటే లోపల వరకు తీసుకొచ్చి స్వామివారి ముందర మనకి దండంతో కొడతారు. లేదు అంటే కనుక ద్వారబంధం దగ్గర నుంచే తోసేస్తూ ఉంటారు. సో అప్పుడు మనం పువ్వులు ఇచ్చినా ఏమిచ్చినా కూడా ఆ బుట్ట బుట్ట మళ్ళీ వీళ్ళ దగ్గరికే వచ్చేస్తూ ఉంటుంది. స్థానికంగా వీళ్ళందరికీ చాలా సఖ్యత ఉంటుందండి. గర్భాలయం నుంచి ఆ బుట్ట సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. మన అదృష్టం బాగుంటే ఆ రోజు జనాలు తక్కువ ఉంటే మన లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పువ్వుల్ని స్వీకరించి స్వామివారి దగ్గర వెయ్యొచ్చు అనమాట. అది మన ఇష్టం, కొనుక్కోవచ్చా లేదా అనేది. దానికన్నా కూడా ఏమన్నా బిస్కెట్స్ లాంటివి, స్వీట్స్, ఇక్కడ కుక్కలు కోవాలు తింటూ ఉంటాయి. సో అక్కడ స్వీట్స్ అమ్ముతూ ఉంటారు డిఫరెంట్గా. ఆ స్వీట్స్ కొని కుక్క పిల్లలకు పెట్టడం కానీ గోమాతలకు తినిపించడం ద్వారా కొంత పుణ్యం అయితే సంపాదించుకోవచ్చు. సాధు పుంగవులు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఏదన్నా సాయం చేస్తే ఆ డబ్బు ఈ పరంగా మలుచుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. సో షాపింగ్స్ కూడా ముందు ముందు మీ అందరికీ అందిస్తానండి. చాలా బెస్ట్ షాపింగ్ వ్లాగ్స్ అనేవి తీశాను, అవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి. ఇక్కడ ఏంటంటే చాలా హడావుడిగా వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం ఒక ప్యాకేజ్ కింద మాట్లాడుకున్నాం. ఆటో అయినా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, గైడ్ వెనకాల వెళ్ళిపోవాలి కాబట్టి. ప్రశాంతంగా నేను తీయలేకపోయినా అంత తీసేంత షాపింగ్ కూడా అక్కడ ఏం లేదు. మహా అయితే కాలభైరవుడి తాళ్ళు అమ్ముతారు. ఇలా ప్రతిమలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా. ఇది ఎవరైనా కానీ కొనుక్కొని ఇంటి ద్వారబంధానికి పెట్టుకుంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాదన్నమాట. సో షాపింగ్స్ అయితే మాత్రం అద్భుతమైన షాపింగ్ బ్లాగ్స్ మీకు నేను అందిస్తానండి. ముందు ముందు ప్రతిదీ కూడా మన ఛానల్లో వస్తాయి. సో అందుకే నోటిఫికేషన్ బెల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది గవ్వాలమ్మ ఆలయం. గవ్వాలమ్మ కాశీ విశ్వనాథుడికి చెల్లెలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకు ఒక బ్లౌజ్ పీస్ ఒక 6 గవ్వలు పెట్టిస్తారు. కొంతమంది చీరలు కావాలంటే చీరలు కొనుక్కోవచ్చు. పసుపు కుంకుమ గవ్వలు పెట్టిస్తారు. ఈ గవ్వల్ని తీసుకెళ్ళి లోపల అమ్మవారు ఉంటారు. అమ్మ చేతికి ఇస్తే గనక ఆ గవ్వలు అమ్మ స్వీకరించి అమ్మ దగ్గర నుంచి ఒక గవ్వ మనకిస్తారు. ఈ గవ్వను తీసుకొచ్చి మనం ఇంట్లో పూజామందిరంలో గనక పెట్టుకుంటే చాలా చాలా మంచిది. మనకి డబ్బుకి కావచ్చు, ఇంట్లో ఎటువంటి చెడు దృష్టి లేకుండా ఆ ఇంటి ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది అని చెప్పి చెప్తారు. అమ్మ ఎవరు అంటే గనక కాశీ విశ్వనాథుడికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు తన దగ్గరకు వచ్చి వెళ్ళారు, కాశీని సందర్శించారు అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు కూడా సాయంత్రం అమ్మ కాశీ విశ్వనాథుడికి చెప్తుందిట. కాబట్టి ఖచ్చితంగా మనం గవ్వాలమ్మ దగ్గరకు వెళ్ళి నాకు గవ్వలు ఇచ్చారు అన్నయ్య వీళ్ళు, నేను వాళ్ళకి గవ్వనిచ్చాను అని చెప్పి మన ప్రెజెన్స్ని స్వామివారికి చెప్తుందిట ఆ తల్లి. సో ఇక్కడ స్వామివారు తల్లికి ఆ స్థానాన్ని ఇచ్చారు. ఎవరెవరు కాశీని సందర్శించారు, ఎవరెవరికి నీ ఆశీర్వాదం దొరికింది అనేది కాశీ విశ్వనాథుడు డైరెక్ట్గా చూస్తాడా లేదా అనే కన్నా కూడా గవ్వాలమ్మ చెప్తే స్వామి వెంటనే వింటారట. విని నా చెల్లెలు చెప్పింది అని చెప్పి స్వామి అనుగ్రహ భాషణాలు మనపై ఉంటాయట. ఇవన్నీ ఏంటంటే అంటే కథనాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ విని మనం నమ్మాలి. లోపల గర్భాలయంలో అమ్మవారు ఇలా ఉంటారు. ఇక్కడ ప్రతీదీ కూడా మనకి పూర్తిగా రూపాలు మూసివేసేసి వాటికి ఫుల్గా డెకరేషన్తో చీరలు కట్టి గవ్వాలమ్మ అనగానే ఫుల్గా గవ్వలతో ఉంటుందండి. నేను వీడియో తీద్దాము అని అనుకున్నా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ప్లస్ టెంపుల్కి టైం అయిపోయింది. అప్పటికే టైం 11:50 అలా అవుతోంది. మార్నింగ్ 12 అవ్వగానే ఈ టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. ఒకవేళ కొంచెం ప్రశాంతంగా ఉండి ఉంటే తీయనిచ్చేవారేమో. ఆయన వెళ్ళిపోయేటువంటి హడావుల్లో ఉన్నారు పంతులు గారు. సో ఇంకా కుదరలేదు. ఆ తర్వాత సంకటమోచన హనుమాన్ దగ్గరకు కూడా వెళ్ళాను. మనం ఖచ్చితంగా సంకటమోచన హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి. మన సంకటాలు మన కష్టాలను తొలగిస్తాట ఇక్కడ సాక్షాత్తు స్వయంభూ అనమాట. రామ భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటారు. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని వంటివి ఉన్నవారు ఖచ్చితంగా కాశీ ప్రయాణంలో సంకటమోచన హనుమాన్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఆకు పూజ కావచ్చు, లేదు అంటే హనుమాన్ దగ్గర కూర్చొని సుందరకాండ పారాయణ
ఆరాధనలు ఎంతమంది వందల మంది కూర్చొని చేస్తారో, అయితే ఈ టెంపుల్ కూడా 12తో క్లోజ్ అయిపోతుందండి. బ్యాడ్ లక్ ఏంటంటే నేను స్వామివారిని చూడలేకపోయాను. అండ్ అక్కడ ఒక తీర్థం ఉంటుంది, ఒక బావి, అక్కడ నీళ్ళు ఇస్తారు, అవి తాగితే గనక మనకు అన్ని రోగాలు మటుమాయం అయిపోతాయి అంటారు. సంకటమోచన్ టెంపుల్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు 12 లోపలే వెళ్ళండి, లేదంటే మళ్ళీ సాయంత్రం 4 తర్వాతే తెరుస్తారనమాట. అక్కడ బావి దగ్గర ఇచ్చేటువంటి తీర్థాన్ని కూడా పుచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఫైనల్గా మనము దుర్గమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ కనక దుర్గమ్మ తల్లి అన్నమాట. దుర్గమ్మ ఎంత బాగుంటుందో, సర్వాంగ సుందరంగా ఉంటుంది, బంగారు తాపడంతో డిఫరెంట్ టెంపుల్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అమ్మవారు కూడా ఇక్కడ స్వయంభూగా ఉన్నారు. ఇక్కడ అమ్మవారి చుట్టూ కూడా చండీమాత ఉంటారు, కాళీమాత ఉంటారు, చండీ హోమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు, చండీ పారాయణాలు చేస్తూ ఉంటారు. మన ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ మనల్ని పట్టి పీడిస్తోంది అవన్నీ అనుకున్నప్పుడు కూడా మనం ఇక్కడ కాసేపు ఉండి స్పెండ్ చేసి చండీ హోమం అవి చేయించుకొని లేదా చండీ పారాయణాల కోసం డబ్బులు కూడా కట్టేటువంటి ఫెసిలిటీ ఉందండి. అలా కట్టి పండితులతో చేయించుకొని రావచ్చు. మనం కాశీలో ఖచ్చితంగా చూడాల్సినటువంటి స్వయంభూ అమ్మవారు అన్నమాట దుర్గమ్మ తల్లి. అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. ఇక్కడ కూడా మనం షాపింగ్ చేయాలి అని అనుకుంటే అమ్మవారికి సంబంధించి పసుపు, కుంకుమ, గాజులు, అలాగే ఇదే టెంపుల్లో లక్ష్మి, సరస్వతి, దుర్గ ముగ్గురు కలిసినటువంటి ఒక టెంపుల్ కూడా ఉంటుంది. లోపల చండీ హోమాలు ఉంటాయి. ఇది అమ్మవారి గర్భాలయం అనమాట. మేము కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకి వెళ్ళాము. ఎంత అద్భుతంగా కన్నుల పండగగా ఉందో అసలు. ముఖ్యంగా మనం నార్త్ సైడ్ చూస్తే అలంకారాలు అయితే అమ్మవార్లకి చాలా డిఫరెంట్గా ఉంటాయండి. విశాలాక్షమ్మ దగ్గరికి వెళ్ళినా, అన్నపూర్ణమ్మ దగ్గరకు వెళ్ళినా, ఇలా దుర్గమ్మ దగ్గరకు వచ్చినా కూడా కాసేపు ఆ తల్లిని చూస్తూ అలాగే ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నది ఇక్కడ చండీమాత. ఇదిగోండి దుర్గమ్మ లోపల ఇలా ఉంటారనమాట. బయట ఒక ఫ్లెక్సీ పెట్టుంటే అమ్మయ్య మీకు చూపించడం కోసం అమ్మవారి దర్శనమిచ్చిందేమో అనిపించింది. ఆ రోజు భక్తులు ఎక్కువ ఉన్నారు, లేకపోతే షూట్ చేసి ఉండేదాన్ని అనమాట. సో చూడండి అక్కడ అమ్మవారి రూపం అలా ఉంటుందన్నమాట లోపల. ఇక్కడ షాపింగ్స్ కూడా చెప్పాను కదా, గాజులు ఉంటాయి, మట్టి గాజులు చాలా బాగుంటాయి. మీరు నార్త్లో ఎటు చూసినా షాపింగ్స్లో ఎక్కువ కనపడేది గాజులే ఉంటాయండి, డిఫరెంట్ డిఫరెంట్ గాజులు. అలాగే అమ్మవారికి వేసేటువంటి బట్టలు కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. మన దగ్గర ఉండే చిన్న చిన్న విగ్రహాలకు కావాల్సినటువంటి దుస్తులు కొనుక్కోవాలన్నా, బ్రాస్ ఐటమ్స్ కొనాలి అన్నా చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ సాలిగ్రామాలు అందుబాటులో ఉంటాయి. ఏదన్నా తీసుకోవాలి అని అనుకుంటే, అంటే ఫ్లైట్లో వచ్చే వాళ్ళకైతే కొంచెం బరువు అవ్వదు, షాపింగ్ కోసం కొంత స్పేస్ పెట్టుకున్నాము అని అనుకుంటే చక్కగా మంచి షాపింగ్ చేసుకొని సాటిస్ఫైడ్గా మనం వెళ్ళొచ్చు. లేదు ట్రైన్లో వాటిలో వచ్చాము అంటే ఇంకా బిందాస్గా మనకు నచ్చినటువంటి నార్త్ వాళ్ళ సంప్రదాయాలకు సంబంధించినటువంటి షాపింగ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా దుర్గమ్మ టెంపుల్ దగ్గర అయితే దర్శనం అయిపోయిందండి. ఎవరైనా కాశీకి వచ్చిన తర్వాత గంగా స్నానం కంప్లీట్ చేసుకున్నాక డుండి గణపతి, సాక్షి గణపతి, కాలభైరవుడు, దండపాణి, గవ్వాలమ్మ, సంకటమోచన హనుమాన్, దుర్గమ్మ వీరి దర్శనాలు చేసుకున్న తర్వాత అప్పటికే టైం ఆఫ్టర్నూన్ 3-4 అయిపోయి ఉంటుంది. మళ్ళీ మనం రిటర్న్ అయ్యి ఘాట్ల దగ్గరకు వెళ్ళేసరికి గంటన్నర ట్రాఫిక్ దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆ ట్రాఫిక్ విజువల్స్ కూడా చూపిస్తాను చూడండి, విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ని దాటడానికి గంటన్నర టైం పడుతుంది. మళ్ళీ మనము ఘాట్లకు దగ్గరలో ఆపేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఒక 2-1.5 కిలోమీటర్ల వరకు నడిచి దశాశ్వమేధ ఘాట్ దగ్గరకు వెళ్ళిపోతే గంగా హారతి 6:40 ఇస్తారు. మనం 5:45 కంతా అక్కడ ఉండగలిగితేనే మనకక్కడ హారతిని కనులారా చూడడానికి ఉంటుంది. లేదంటే చాలా గుంపు ఉండి విపరీతమైనటువంటి జనం ఉండి, అదే అకేషన్స్ అయితే ఇంకా తండోపతండాలుగా జనం ఉండి హారతిని కనులారా చూడలేమన్నమాట. అందుకని ఈ టెంపుల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 4:00కి కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా పూర్తి చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఘాట్ల దగ్గరకు చేరుకొని గంగా హారతి వీక్షించవచ్చు. ఇలా నాది ఫస్ట్ డే షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిందండి. గంగా హారతి చూసేసుకున్న తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో కూడా వారాహి అమ్మవారి దర్శనాన్ని చూపిస్తాను, విశాలాక్షమ్మ టెంపుల్, అన్నపూర్ణమ్మ టెంపుల్, ఇంకా మనం చూడాలి అనుకుంటే మ్యూజియమ్స్ ఉంటాయి వారణాసికి సంబంధించి. బిర్లా మందిర్ చాలా స్పెషల్గా ఉంటుంది, సారనాథ్ టెంపుల్ అని చెప్పి వెళతారు. ఇంకా కొంతమంది ఒక 9 రోజులు లేదా 3 రోజుల ప్లానింగ్లో గయ వెళతారు, ప్రయాగ దగ్గరకు వెళతారు, త్రివేణి సంగమం దగ్గరకు వెళతారు చాలామంది. ఇంకా గంగా హారతి ఖచ్చితంగా చూస్తారు. ఇలా ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మన నెక్స్ట్ వీడియోస్లో కూడా గంగా హారతి
తప్పకుండా ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో ప్రజెంట్ చేస్తానండి. మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లను తప్పకుండా మీకు నేను నైట్ వ్యూ పగలు వ్యూతో చూపించడంతో పాటు అక్కడ సంబంధించిన కొన్ని విశేషాలు మీకు నేను అందిస్తాను. ఆ తర్వాత షాపింగ్స్ ఉంటాయి. ఫైనల్గా శివరాత్రి దగ్గరకు వస్తుంది అనగా విశ్వనాథుడి దర్శనాన్ని చూపిస్తాను. మనకు శివరాత్రి దగ్గరకు వస్తుంది అనగా మీ అందరూ కూడా ఈ వీడియోస్ అన్నీ చూసి విశ్వనాథుడి కరుణా కటాక్షాలు పొందాలి. కాశీ అనగానే ఈ సంతోషి కూడా గుర్తు రావాలి. కాశీ అనగానే ఈ వీడియోస్ అన్నీ ముందు ముందు మీరు వెళ్ళాలి అనుకుంటే ఉపయోగపడాలి అనేటువంటి ఒక తపనతో ఈ వీడియోస్ అన్నీ అందిస్తున్నాను. తప్పకుండా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ని కూడా ఆదరిస్తారు అని, ఈ వీడియోకి ఒక్క లైక్ ఇస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చక్కని వీడియోతో కలుస్తానండి. మీ నుంచి నేను కోరుకునే ఒక్క విన్నపం ఒక్క లైక్. ఆ లైక్ ఇస్తారు అని కోరుకుంటూ నమస్తే అండి.